तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में अरुणाचल कार्तीक दीपोत्सव में 17వ రోజైనా ఈ రోజు ఆఖరి రోజు। ఈ రోజు పంచమూర్తులలో చండీశ్వరుడు మాడవీదులలో భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకోవడంతో అరుణాచల కార్తీక మహాదీపోత్సవం ముగుస్తుంది। నేను మీకు విషయాన్ని చెప్పదలిచాను। నాకు ఎంతటి అర్హత ఉందో లేదో తెలియదు, గాని అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించాలనే తపనను పరమాత్మ నాకు ఇవ్వటం అనుగ్రహం అయితే దాన్ని దృశ్యాలుగా చిత్రీకరించడం, దీపోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం ఇంకా అనుగ్రహం అయితే వీటన్నిటిని కలిపి సమగ్రంగా కార్యరూపంగా తీసుకురావడం ఎంతటి అనుగ్రహం ఊహించలేను। ఇంతటి మహాత్మ్యము గల అరుణాచల దీపోత్సవానికి వెళ్ళి దర్శించలేకపోయామనే వేదన చెందే ఏ భక్తుడికైనా ఎక్కడి నుంచైనా స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే పరమ దైవం అన్నామలై దైవం। అరుణాచలం అంటేనే అగ్నిగిరి। ఈ అగ్నిని ఎవరు ముట్టుకున్నా ఎటువంటి తారతమ్యం లేకుండా వారి అజ్ఞానాలను ఒకేలా కాల్చే జ్ఞానాగ్ని విజ్ఞానాగ్ని ఈ అరుణాచలం। అలాగే ఆయన అపారమైన అనుగ్రహం వల్ల పండితుడు పామరుడు సామాన్యుడు అనే తారతమ్యం లేకుండానే అరుణాచలేశ్వరుడు అనుగ్రహించి అతి సామాన్యురాలైన నాకు ఇంతటి భాగ్యాన్ని కల్పించారు। నాకు ఇలాంటి మహద్భాగ్యాన్ని కల్పించిన గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా ఆత్మపూర్వక ప్రణతులు। నాకు సహాయ సహకారాలు అందించిన రమణాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు। ఇందులో భాగంగా నాకు సహకరించిన అప్పటి కలెక్టర్ సందీప్ నండూరి గారికి, అప్పటి ఎస్పి అరవింద్ గారికి, అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని అనేక సంవత్సరాలుగా కేవలం బాధ్యతగానే కాకుండా ఎంతో భక్తితో సమర్థవంతంగా నిర్వహిస్తున్న డిఎస్పీ గుణశేఖర్ గారికి, ఇంకా అప్పటి అరుణాచల జేసీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు। అరుణాచలేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులైన పిటి రమేష్ గారికి, కీర్తివాసన్ గారికి, ఆలయంలో ప్రతి అర్చకునికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు। ఎప్పుడూ అభిమానంతో ఆదరించే అరుణాచలంలో ఉన్న ప్రముఖులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు। ఆలయానికి సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఏ సమయంలోనైనా నాకు ఎంతో సహాయపడిన ఆలయ రిపోర్టర్ అయిన సేతు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు। పుత్ర సమానుడైన వీడియోగ్రాఫర్ ఈసా వెంకట్కి అరుణాచలేశ్వర అనుగ్రహంతో పాటు నా ప్రత్యేక ఆశీస్సులు కూడా తెలుపుతున్నాను। అరుణాచలంలో ఉన్న మీడియా వారికి, ఫోటోగ్రాఫర్స్కు, ప్రత్యేకించి మహేష్కి నా అభినందనలు। అరుణాచలంలో ఉన్న కిరాణా వర్తకుడైన ఖాన్కి, టెంట్ హౌస్ వారికి, పాలవారికి, మంచినీరు సరఫరా చేసిన వారికి, కూరగాయలు సప్లై చేసిన వారికి, ట్రావెల్ రాజశేఖర్కి నా అభినందనలు। అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులకు నా నమస్కారాలు। నాకు కావలసిన ఏర్పాట్లను సమయానికి అందించేలా చూసిన నా తల్లిదండ్రులైన కనుమూరి బుచ్చి వెంకట కృష్ణరాజు గారు, సుబ్బలక్ష్మి దంపతులకు నా పాదాభివందనాలు। నా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎల్లవేళలా అన్ని విధాలుగా సహకరించి నన్ను ఇంత దూరం తీసుకువచ్చిన నా భర్త నడింపల్లి నారాయణరాజు గారికి శతకోటి నమస్కారాలు। చిన్నప్పటి నుండి తనకి ఏం అవసరం వచ్చినా అన్నీ తానే సర్దుకుని నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభతరం చేయుటకు నాకు సహృదయంతో సహకరించి నాకంటే ముందే అరుణాచలేశ్వరుడి పాదాల చెంతకు చేరిన నా కూతురు సృజనకు అరుణాచలేశ్వరుని ఆశీస్సులు। నా ఆధ్యాత్మిక మార్గానికి ఎల్లప్పుడూ ఎంతో ప్రేమతో త్యాగంతో నాకు సహకరిస్తున్న
కరూరు శివభక్తుడైన శర్వణ్కు, తిరువారూరు భక్తులైన కుమారు జయరాములకు నాకు ఏ సమయంలో ఏ సందేహం వచ్చినా ఏదడిగినా తమిళంలో ఉన్న గ్రంథాలను ప్రమాణంగా తీసుకుని ఆ సమాచారాన్ని ఇంగ్లీష్లోకి తర్జమా చేసి నాకు అర్థమయ్యేటట్లు వివరించిన తిరుచి మురుగువేలికి అరుణాచలేశుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు. అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించిన భక్తులకు ప్రతి ఒక్కరికి అరుణాచలేశుని అనుగ్రహం ఉండాలని హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక అరుణాచల కార్తీక దీపోత్సవ వైభవాన్ని దృశ్య రూపకంగా మీకు అందించడానికి నన్ను ఉత్తేజపరిచిన పుత్ర సమానుడైన నాగసాయినాథ్కి, ఇంతటి మహత్తరకరమైన కార్యక్రమాన్ని సమన్వయపరుస్తూ ముందుకు నడిపించిన సుధాకర్ గారికి, ప్రతి చిన్న విషయంలోని దన్నుగా నిలిచిన శ్రావణి శాస్త్రికి, ఎంతో సహనంతో సమయం గురించి ఆలోచించకుండా ఓపికతో ఈ కార్యక్రమాన్ని ఎడిటింగ్ చేసిన పుల్లారావుకి, ఏ సమయంలోనైనా చురుగ్గా డీటీపీ చేసి ఇచ్చిన ముంతాజ్ రెడ్డికి అరుణాచలేశుని అనుగ్రహం ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. పుత్ర సమానుడైన సతీష్కు అరుణాచలేశుడు అనుగ్రహం మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అరుణాచల కార్తీక దీపోత్సవానికి సమయం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం వలన దీనికి సంబంధించిన స్క్రిప్టు, వీడియోలు, ఫోటోలు వీటన్నిటినీ సమగ్రంగా కూర్చడానికి అపారమైన అరుణాచలేశుడు అనుగ్రహం వల్ల సాధ్యమైంది. సమయాభావం వల్ల ఇంత ఒత్తిడిని తట్టుకోలేక మధ్యలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేద్దాం అన్న సమయంలో కరూరు శర్వణన్ సాయినాథు ఉత్తేజపరిచి చివరి వరకు నిలబడి పూర్తి చేయించారు. ఇంతటి మహత్తరకరమైన కార్యక్రమం పూర్తి చేయడానికి నా ప్రాణాన్ని నిలబెట్టమని అరుణాచలేశుడిని అనేక సార్లు కోరుకున్నాను. ఇన్ని సంవత్సరాల నుండి అరుణాచల కార్తీక దీపోత్సవాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని ప్రసాదించి నేను ఇది తెలియచెప్పాలనే దృఢ సంకల్పాన్ని ఇచ్చిన భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా ఆత్మ నివేదనలు. నువ్వు ఇది చేయగలవు అని ఆత్మస్థైర్యాన్ని నాలో నింపి ఏ చిన్న ఆటంకము దరిచేరనివ్వకుండా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించిన అరుణాచలేశ్వరునికి నా సర్వము అంకితం. ఇంతటి మహోత్సవాన్ని భక్తులందరూ దర్శించి అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. గిరిరూపమైనట్టి కరుణాసముద్రమ కృపచేసి మమ్మేలు అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. శివనిధి శివాలయా.